yesterday class completed today, we are discuss about the scientific method. Okay, what is the scientific method? Scientist answer a question and solve a problem in a different way. The organized way is called as a scientific method. Okay, what is the scientific method? Scientist answer a question and solve the problem in a different way. The organized way is called as scientific method. Okay, what is the scientific method? Before class మనం చూసాం వాట్ ఇస్ ద సైన్స్ అని చూసాం. వాట్ ఇస్ ద సైన్స్ లో వచ్చేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, సైన్స్ ఇస్ ఎన్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్, ద వే ఆఫ్ లైఫ్, ద ఎక్స్ప్లోరింగ్ టు ద ట్రూత్, సర్చింగ్ టు ద ట్రూత్ అని మనం బిఫోర్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకే, ద సైంటిఫిక్ మెథడ్ వచ్చేటప్పటికి సైంటిస్ట్ ఆన్సర్ ఏ క్వశ్చన్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, యూ రైజ్ ఫర్ ద క్వశ్చన్ ఆన్ ద టైమ్ ద సైంటిస్ట్ విల్ బి గివింగ్ ద ఆన్సర్. మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయ్యింది అంటే ఆటోమేటిక్ మనం ఏం చేస్తామంటే క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాం. అలాగే ద సైంటిస్ట్ ఆన్సర్ ఏ క్వశ్చన్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఆ సైంటిస్ట్ అనే అతను ఒక క్వశ్చన్ రైజ్ అయితే దాన్ని ఏం చేస్తూ ఉంటాడమ్మా అంటే ఆన్సర్ని సాల్వ్ చేసి ప్రాబ్లమ్ని మనకి సాల్వ్ చేస్తూ ఉంటాడు. ద వే ఆఫ్ ద ఐడెంటిఫైడ్ ద ఆర్గనైజ్డ్ వే ఈస్ కాల్డ్ యాజ్ ఏ సైంటిఫిక్ మెథడ్. దాన్ని మనం సైంటిఫిక్ మెథడ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, వాట్ ఇస్ ద సైంటిఫిక్ మెథడ్ అనేది మీకు ఐడెంటిఫై అయినామా? ద సైంటిస్ట్ ఆన్సర్ ఏ క్వశ్చన్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఆర్గనైజ్డ్ వే ఈస్ కాల్డ్ యాజ్ ఏ సైంటిఫిక్ మెథడ్. ఓకే, ద సైంటిఫిక్ మెథడ్ హ్యావ్ ఏ సమ్ స్టెప్స్ ఆర్ ఫాలోడ్. అంటే ఈ సైంటిఫిక్ మెథడ్లో వచ్చేటప్పటికి మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. అవి ఏంటమ్మా అంటే ఆస్క్ క్వశ్చన్స్, సెకండ్ వన్ హైపోథిసిస్, థర్డ్ వన్ ప్లాన్ ఎక్స్పెరిమెంట్, ఫోర్త్ వన్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్, అండ్ ఫిఫ్త్ వన్ డ్రా కన్క్లూజన్. ఓకే, ద సైంటిఫిక్ మెథడ్ సైంటిస్ట్ సాల్వ్ ద ఆన్సర్ ఏ క్వశ్చన్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దే ఆర్గనైజ్డ్ వే ఈస్ కాల్డ్ యాజ్ ఏ సైంటిఫిక్ మెథడ్. ద సైంటిఫిక్ మెథడ్ హ్యావ్ ఏ ఫైవ్ స్టెప్స్ ఆర్ ప్రెజెంట్. వాట్ ఈస్ దట్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఫ్రమ్ హైపోథిసిస్ అండ్ ప్లాన్ ఎక్స్పెరిమెంట్ అండ్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్ అండ్ డ్రా కన్క్లూజన్. ఓకే, దీస్ ఫైవ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్ టు ద సైంటిఫిక్ మెథడ్. అంటే సైంటిస్ట్ మనకి ఏం చేశాడు, ఆన్సర్ ఏ క్వశ్చన్ రైజ్ చేశాడు, సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆన్సర్ని సాల్వ్ చేశాడు. అయితే దానికి సంబంధించి ఒక ఫైవ్ స్టెప్స్ ఏంటంటే ఈ సైంటిఫిక్ మెథడ్లో మనం ఇన్వాల్వ్ చేయాలి. వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి ఆస్క్ క్వశ్చన్, క్వశ్చన్ మనం అడగడం. సెకండ్ వన్ హైపోథిసిస్, ఆ క్వశ్చన్ని మనం హైపోథిసిస్ థింక్ చేయడం. థర్డ్ వన్ ప్లాన్ ఎక్స్పెరిమెంట్, దాన్ని ఒక ప్లాన్గా ఎక్స్పెరిమెంట్లో కన్వర్ట్ చేయడం. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్, ఆ ప్లాన్ని మనం ఎక్స్పెరిమెంట్లో కండక్ట్ చేయడం. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి డ్రా కన్క్లూజన్, ఈ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి డ్రా కన్క్లూజన్, మనం కన్క్లూజన్ ఇవ్వడం దానికి. అయితే ఈ సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఆస్క్ క్వశ్చన్. అబ్జర్వ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్.
Okay, first one. Which soil works best for planting bean seeds? Which soil best for planting bean seeds. Okay, which soil works best for planting bean seeds? అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ రైజ్ అయింది. ఆస్క్ క్వశ్చన్, క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు? విచ్ సాయిల్ వర్క్స్ బెస్ట్ ఫర్ ప్లాంటింగ్ బీన్ సీడ్స్. అంటే ఈ బీన్ సీడ్స్ వేయడానికి ఏ సాయిల్ అనేది గుడ్ కండిషన్లో ఉంటుంది. అంటే దేర్ ఆర్ ద డిఫరెంట్ సాయిల్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, ఓన్లీ మన సెవెంత్ క్లాస్లో చూసాం సాయిల్ లెసన్లో మనం డిఫరెంట్ సాయిల్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, క్లే సాయిల్ అని, శాండీ సాయిల్ అని, అలాగే రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, ఇలా మనం రకరకాలైన సాయిల్స్ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే విచ్ సాయిల్ వర్క్స్ బెస్ట్ ఫర్ ద ప్లాంటింగ్ ఆఫ్ గ్రీన్ సీడ్స్ అని అడిగితే, ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సాయిల్స్ అని చెప్తాం. ఏం చెప్తాం? వి నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సాయిల్స్. ఓన్లీ వన్ సాయిల్ నాట్ ప్రజెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సాయిల్స్లో వచ్చేటప్పుడు మనకి ఏం సాయిల్స్ ఉన్నాయి? రెడ్ సాయిల్ ఉంది, శాండీ సాయిల్ ఉంది, అలాగే బ్లాక్ సాయిల్ ఉంది. ఇలా డిఫరెంట్గా ఉన్నటువంటి సాయిల్స్ అనేవి మనం చూడడం అనేది జరిగింది. విచ్ సాయిల్ వర్క్స్ బెస్ట్ ఫర్ ద ప్లాంటింగ్ బీన్ సీడ్స్? ఈ సీడ్స్ని, బీన్ సీడ్స్ని మనం ప్లాంటింగ్ చేయడానికి ఏ సాయిల్ అయితే మనకి బెస్ట్గా ఉంటుంది, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సాయిల్స్ అని మనం చెప్పాలి. ఫ్రమ్ హైపోసిస్, ఇది ఆస్క్ క్వశ్చన్. క్వశ్చన్ ఆస్క్ అడిగినప్పుడు ఫ్రమ్ హైపోసిస్, ఈ హైపోసిస్లో, ఫ్రమ్ హైపోసిస్లో పాజిబుల్ ఆన్సర్ కెన్ బి టెస్టెడ్. My hypothesis is correct. Best of potting soil. Okay, the asked question is, which soil works best for the planting of bean seeds are adjunct? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సాయిల్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రమ్ హైపోసిస్, పాజిబుల్ ఆన్సర్ కెన్ బి టెస్టెడ్. మై హైపోసిస్ కరెక్ట్, బెస్ట్ ఫర్ ద పోటింగ్ ఆఫ్ సాయిల్. ఈ పోటింగ్ ఆఫ్ సాయిల్ మనకి ఇది బెస్ట్గా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ ఎక్స్పెరిమెంట్. Variables are factors that can affect water, light, air. Plan experiment, ఎలాంటి వేరియబుల్స్ ఉంటాయమ్మా అంటే వాటర్ అనేది కావాలి, లైట్ అనేది కావాలి, ఎయిర్ అనేది వాంటి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడే మనకి ఆ వేరియబుల్స్ అంటే ప్లాన్ ఎక్స్పెరిమెంట్ మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్లాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి ఈ కండక్ట్ ఎక్స్పెరిమెంట్లో ఏమేం కావాలి? వాటర్ కావాలి, లైట్ కావాలి, అలాగే ఎయిర్ అనేది వాంటి. ఓకే, ఐడెంటిఫైడ్ సీడ్స్ని 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్, శాండీ అండ్ క్లే అండ్ పాటింగ్ సాయిల్. అయితే ఇక్కడ మనం ప్లాన్ ఎక్స్పెరిమెంట్లో దీన్ని కండక్ట్ చేయడానికి ఏం చేసాం? సీడ్స్ ఇన్ ఏ 3 డిఫరెంట్ సాయిల్స్,
rich soil, clay soil, sandy and potting. These three different types of the soil. Each flower pot will get the same amount of water in the light. అయితే ప్రతి ప్రతి పాటెడ్ ప్లాంట్ కూడా మనం ఎం చేస్తాం, లైట్ అనేది సఫిషియెంట్గా ఉంటాం, ఎయిర్ అనేటువంటి సఫిషియెంట్గా ఉంటాం అనేది చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్. కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్ ఈ కండక్ట్ ఎక్స్పెరిమెంట్లో వచ్చేటప్పటికి ఇట్ విల్ మెజర్ ఈచ్ ప్లాంట్ ఎవ్రీడే. ఈచ్ ప్లాంట్ ఎవ్రీడే అంటే కండక్ట్ ఎక్స్పెరిమెంట్. ప్లాన్ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేస్తాం, త్రీ టైప్స్ ఆఫ్ ద సాయిల్స్ తీసుకున్నాం, క్లే సాయిల్, పాటెడ్ సాయిల్ అలాగే శాండీ సాయిల్ తీసుకున్నాం. ఈ త్రీ సాయిల్స్లో మనం సీడ్స్ అనేవి పెట్టేసాం. అయితే ఈ కండక్ట్ ఎక్స్పెరిమెంట్లో ఏంటి, ఆ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి వాటిని కండక్ట్ ఎక్స్పెరిమెంట్లో ఎవ్రీడే ఏం చేయాలి, ప్రతి త్రీ డేస్ కూడా ఎవ్రీడే ఆ త్రీ ప్లాంట్స్ని మనం ఏం చేయాలి, మెజర్ చేయాలి. అంటే శాండీ సాయిల్లో ఎంత లెంత్ వరకు వచ్చింది, క్లే సాయిల్ ఎంతవరకు హైట్ అయింది, అలాగే పాటెడ్ సాయిల్ ఎంత హైట్ ఎదిగింది అనేది మనం ఐడెంటిఫై చేయడం అనేది చేయాలి. ఇది కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రా కన్క్లూజన్లో ఓకే, ద సీడ్స్ స్పోర్టెడ్ sandy soil and potted soil. The seeds sported sandy soil and potted soil. They do not sport at a clay soil. అంటే ఫస్ట్ ప్లాన్ ఎక్స్పెరిమెంట్లో మనం త్రీ సాయిల్స్లోకి సీడ్స్ అనేవి స్పోర్టెడ్ చేయడానికి వేసాము, బట్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్లో వాటి యొక్క మెజర్ చేసాం. అయితే ఈ డ్రా కన్క్లూజన్ వచ్చేటప్పటికి ఫోర్త్ టూ సాయిల్స్ ఓన్లీ ద స్పోర్టెడ్ ఇవే స్పోర్టెడ్ ద సీడ్స్ అండ్ వన్ సాయిల్ ఈజ్ డిడెంట్ స్పోర్టెడ్ ద సీడ్స్ బికాస్ దట్ టూ సాయిల్స్ మీన్స్ ద శాండీ సాయిల్ అండ్ పోటెడ్ సాయిల్ ఓన్లీ ద స్పోర్టెడ్ ద సీడ్స్ బట్ డూ నాట్ స్పోర్టెడ్ అయితే క్లే సాయిల్లో ఉన్నటువంటివి సీడ్స్ అనేవి స్పోర్టెడ్, మొలకెత్తడం అనేది జరగలేదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాసెసింగ్ స్కిల్స్. ఇప్పుడు చూసాం కదమ్మా ఈ సైంటిఫిక్ మెథడ్ వచ్చేటప్పుడు, సైంటిఫిక్ మెథడ్లో మనం ఏం చూసాం, సైంటిఫిక్ మెథడ్ హ్యావ్ ఏ ద సైంటిస్ట్ ఆన్సర్ ఏ క్వశ్చన్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఆర్గనైజ్డ్ వే ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సైంటిఫిక్ మెథడ్ అని చెప్తున్నాం. ద సైంటిఫిక్ మెథడ్ వచ్చేటప్పటి దేర్ ఆర్ ద ఫైవ్ టైప్స్ ఆఫ్ ద ఫైవ్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి. వాటిలో వచ్చేటప్పటి ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద హైపోసిస్, ప్లాన్ ఎక్స్పెరిమెంట్, కండక్ట్ ఎక్స్పెరిమెంట్ అండ్ డ్రా కన్క్లూజన్. ఫస్ట్ వన్ ఆస్క్ క్వశ్చన్స్లో వచ్చేటప్పుడు మనం విచ్ సాయిల్ ఈజ్ బెస్ట్ ఫర్ ద స్పోర్టెడ్ సీడ్స్ అని అడిగాం. సెకండ్ వన్ వచ్చేది హైపోసిస్, డిఫరెంట్ సాయిల్స్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఆ త్రీ టైప్స్ ఆఫ్ ద సాయిల్స్లో వచ్చేటప్పటికి మనం వాటి సీడ్స్ని ఎస్టాబ్లిష్ చేసాం. అయితే కండక్ట్ ఎక్స్పెరిమెంట్లో వచ్చేటప్పటికి టూ సాయిల్స్ మాత్రమే మనం త్రీ సాయిల్స్లో మాత్రమే మెజర్ ద లెంత్ ఆ వచ్చినటువంటి ప్లాంట్స్ యొక్క లెంత్ని మెజర్ చేయమన్నాడు ఎవ్రీడే. డ్రా కన్క్లూజన్లో వచ్చేటప్పటికి టూ సాయిల్స్ ఓన్లీ బెస్ట్ ఫర్ ద స్పోర్టెడ్ సీడ్స్, వన్ సాయిల్ ఈజ్ రిజెక్టెడ్ విచ్ సాయిల్ ద క్లే సాయిల్ ఈజ్ రిజెక్టెడ్ ఫర్ ద స్పోర్టెడ్ సీడ్స్ అని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ప్రాసెస్ స్కిల్స్లో వచ్చేటప్పటికి when scientists find an answer to a question or
do not an experiment, do an experiment. They use thinking tool called a deck. They use thinking tools called as in process piece. Example of Chedapadgi, speak, listen, read, write, think. Okay, the process skills. What is the process skills means? When scientists find an answer to a question, do an experiment, they use the thinking tools called as a process skills. Then a scientist to answer a question and solve the problem, find the answer and to a question. ఒక ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ రైస్ చేయమంటే కనుక దాన్ని మనం ప్రాసెస్ స్కిల్స్ కింద చెప్పుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్ స్కిల్స్లో వచ్చేటప్పటికి స్పీక్, లిజన్, రీడింగ్, రైటింగ్, థింకింగ్ ఇవన్నీ కూడా మనకి ప్రాసెస్ స్కిల్స్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రాసెస్ స్కిల్స్ మీన్స్ వెన్ సైంటిస్ట్ ఫైండ్ అన్ ఆన్సర్ టు ఏ క్వశ్చన్ Do an experiment, they use thinking tools called as a process skills. The process skills is a reading, writing, listening, other thinking, right, speaking, even if we process skills can be used for one. And today we are discussing the scientific method, discussing process skills. Scientific method, scientists answer a question and solve the problem. They have identified, the way is called as a scientific method. And scientific method, there are the 5 steps. Ask a question from hypothesis and conduct a plan experiment and conduct experiment and draw conclusion, discuss. Okay, process skills, when scientists find an answer to a question, first, process skills, answer only, question arise. When scientists answer a question to a do an experiment, they use thinking tools called as a process skills. The process skills, there are the 5 steps on what are the speaking, reading, listening, thinking, writing. Even if you have process skills, okay, homework for read and write, scientific method. Read and write scientific method. Okay, every day given homework, must and should you write and put in a WhatsApp. Okay, daily writing is very important. Kabatti write in a neatly. Okay, handwriting anedi must and should very important. That's why you write neatly and put in a WhatsApp. Every day you write the homework, must and should. Okay. మనకి బుక్స్ మెటీరియల్స్ అనేవి రాలేదమ్మా, ఇంకా మెటీరియల్స్ అనేవి ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. మెటీరియల్స్ రిలీజ్ చేసిన తర్వాత అవి తీసుకుందరు, ఫస్ట్ నోట్బుక్స్ తీసుకోండి. నోట్బుక్స్ అన్నీ కూడా మన స్కూల్లో అవైలబుల్గా ఉన్నాయి. మార్నింగ్ 9 to 1 వరకు స్కూల్లో స్టాఫ్ అవైలబుల్గా ఉంటారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదా బుక్స్ తీసుకోవడానికి రావాలనుకున్నా 9 to 1 లోపు వచ్చి బుక్స్ తీసుకెళ్ళండి. నోట్బుక్స్ అనేవి లాస్ట్ ఇయర్ కూడా ఎలా పెడితే అలా అంతకు ముందు ఉన్న బుక్స్ని పెట్టి యూజ్ చేసి డిజార్డర్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా అలా ఉండకుండా చక్కగా నీట్గా ఉండాలి. కాబట్టి నోట్బుక్స్ అనేవి మస్ట్ షుడ్గా వచ్చి బుక్స్ తీసుకోండి, నోట్బుక్స్ తీసుకోండి. మెటీరియల్స్ వచ్చిన తర్వాత మెటీరియల్స్ తీసుకుందరు. మీరు నోట్బుక్స్ తీసుకుంటే మీరు రైట్ చేయడానికి, సిడబ్ల్యూ రైట్ చేయడానికి కానీ లేకపోతే హోంవర్క్ రైట్ చేయడానికి కానీ నీట్గా ఉంటే మీరు పెట్టినా కానీ రేపు చూడడానికి మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా రైట్ చేసి నోట్బుక్స్ తీసుకొని వచ్చి మండే నుంచి అందరూ నోట్బుక్స్ తీసుకోండి. మార్నింగ్ 9 to 1 వరకు స్కూల్లో స్టాఫ్ అవైలబుల్గా ఉంటారు, బుక్స్ తీసుకోవచ్చు మీరు వచ్చి. అలాగే ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ మెంబర్స్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీకు డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మండే నుంచి అటెండెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైతే హోంవర్క్ నీట్గా రైట్ చేసి వాట్సాప్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మాత్రమే రిమైనింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే అమౌంట్ లాంటివి మీకు బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మండే ఆన్వర్డ్స్ ఆల్ మెంబర్స్ పుట్ ద హోంవర్క్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, టుడే గివెన్ హోంవర్క్ డ్రా, రీడ్ అండ్ రైట్ ద సైంటిఫిక్ మెథడ్. సైంటిఫిక్ మెథడ్ గురించి రీడ్ చేసి రైట్ చేయండి. అలాగే బుక్స్ తీసుకోండి అమ్మ. బుక్స్ మాత్రం మండే నుంచి 9 to
वन वर्क स्टाफ अवेलबल्ल आ टाइम लोर बुक्स नोटबुक्स टेस्ट मेटीरियल इंका मन की मार्केट अदे मन की इंका रिलीज अवे बुक्स वर्वा मैं मेटीरियल मेटीरियल फस्ट बै द नोटबुक्स ओके मंडे वी बुक्स अलग मंडे मैं चुड़ा होंमवर्क नीट रईट व्हाट्सएप इनके हैंड राइटिंग वरस्ट उनक वाली अटेंडेंस पड़ा वाल इंप्रूवमेंट हैंड राइटिंग ओके थैंक यू नेक्स्ट क्लास विल बी डिस्कस रिमेनिंग वन्स.